అధికారంలోకి రాకముందు మాయమాటలు చెప్పిన వైసీపీ నేడు అధికారం చేపట్టగానే ప్రజలపై భారం మోపుతోందని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు గడుపూటి నారాయణస్వామి ఆరోపించారు పెంచిన బస్ ఛార్జీలను నిరసిస్తూ అనంతపురం నగరంలో ఆర్ఎం కార్యాలయం వద్ద నిరసన తెలిపిన అనంతరం ఆర్ఎంకి వినతి సమర్పించారు ఉల్లిధర పెంపుతో అల్లాడిపోతున్న జనం నేడు బస్ ఛార్జీల పెంపు గోరుచుట్టుపై రోకలిపోటులా మారిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు నవీన్ పవన్ చౌదరి మద్దినేని కృష్ణ భరత్ హరీష్ రెడ్డి అంకే ఆనంద్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బస్ ఛార్జీలు పెంచడం వలన ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈరోజు మన అనంతరం జిల్లా తెలుగు ఆధ్వర్యంలో ధర్నా చేయడం చేపట్టడం జరిగింది ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో పాలనలోనే ప్రజలకు వినియోగ కాల్సిన నిత్యావసర వస్తువులు మొదలుకొని ప్రతి ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవర్తిస్తున్నది అందులో భాగంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు కనీస సౌకర్యాలైనటువంటి బత్చార్జీలు పెంచడం ఈరోజు ఎంతో దుర్గ దుర్మార్గమైన చర్య అని ఈరోజు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు అధిక స్థాయిలో ఏనాడు కానీ రెండు వందల రూపాయలు ఉల్లిగడ్డలు పోలే అలా ఉల్లిగడ్డలు నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని అనంతపురం జిల్లా తెలుగు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము నినాదిస్తున్నాం